Hi viewers, welcome to Sogasu Chuda Tarama. Munduga Vanitha TV prekshakulandariki nutana samvatsara subhakankshalu. Ee roju manam Kukatpally Vishna Theatre daggara Bharat Petrol Bunk opposite lo unna Vigneshwara Silks kochesamandi. Ee roju manam ee showroom lo Pattu alage designer sarees lo unnatvanti all collections chuddam. Vigneshwara Silks lo manaki sarees explain cheyadaniki manto paatu Bharati gar ready ga unnaru. Hello andi. Hi andi. Munduga happy new year meeku. Meeku kudanu. Alage maa customers andarki kuda నూతన సంవత్సర శుభాకాంక్షలు. థాంక్ యూ. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈరోజు మనం ఆల్ వెరైటీస్ అంటే పట్టు ఫ్యాన్సీ పెట్టుబడులు ఆల్ కలెక్షన్స్ చూస్తున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్రైడల్ వేర్ లో గుటీ స్టైల్ అనమాట. కాంబినేషన్ కూడా మనకి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాం. అక్కడ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే క్రాసెస్ జెరీ లైన్స్ లాగా మనకి పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. బ్లూ కలర్ తో ఒక ఫ్లవర్ క్రీపర్ అనేది టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ కడీ బోర్డర్ కి టూ సైడ్స్ కూడా మనకి రుద్రాక్ష బోర్డర్ అనేది చాలా జీరో సైజ్ లో మనకి టూ సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ రాయల్ బ్లూ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ అనేది మనకి సేమ్ కలర్ థ్రెడ్ తోనే డైమండ్ డిజైన్ అనేది ఆ వీవింగ్ లోనే కంటిన్యూ అవుతుంది. దాని పైన మనకి గోల్డ్ కలర్ జరీతో డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఈ డ్రాప్ డిజైన్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇంతే దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి బోర్డర్ కూడా కాంట్రాస్ట్ గా బిగ్ సైజ్ గానే తీసుకున్నారు. బిగ్ సైజ్ స్మాల్ సైజ్ మిడిల్ పింక్ కలర్ మీద డ్రాప్ డిజైన్ కూడా మనకి సైజెస్ లో వేరియేషన్ ఉంటుంది. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ చూస్తున్నట్లయితే పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. పింక్ అండ్ బ్లూ మిక్స్ బ్లౌజ్ మొత్తం కూడా థ్రెడ్ తో మనకి పింక్ కలర్ మీద బ్లూ కలర్ థ్రెడ్ తో డైమండ్ డిజైన్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అనేది బిగ్ సైజ్ స్మాల్ సైజ్ కంటిన్యూ చేశారు. అంటే మనకి సేమ్ డిజైన్ లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 4,990 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4,990 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పట్టులోనే మనకి ఇదేంటంటే ఓన్లీ సెల్ఫ్ థ్రెడ్ తో డిజైన్ అన్నమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకున్నాం. పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్, 1 మీటర్ దాకా బిగ్ సైజ్ పళ్ళు తీసుకున్నాం. అక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి ఒక లోటస్ ఫ్లవర్ ని క్రీపర్ లాగా డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో మొత్తం మనకి బ్రైట్ గా కనిపించేటట్లు పళ్ళు అంతా కూడా జరీతోనే ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే ఇక్కడ బోర్డర్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్, ఇక్కడంతా కూడా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. మీనా వర్క్ వచ్చేటట్లు మనకి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ మీద డార్క్ లైట్ మెరూన్ రెడిష్ కలర్ కాంబినేషన్ తో స్వాన్ అలాగే మనకి చిన్న చిన్న తులిప్ బర్డ్స్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. కింద బోర్డర్ లెంతీ బోర్డర్, డిజైనర్ బోర్డర్, అది కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ రెండు కూడా. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ మీద అంతా కూడా మనకి పల్లకి డిజైన్స్ లాగా పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మనకి అక్కడక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ మీద జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారు. 3 లైన్స్ లాగా కంచి బోర్డర్, ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఆ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పింక్ కలర్ సెల్ఫ్ డిజైన్ మనకి ఈ శారీలో ఉన్న డిజైన్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తోనే మనకి బ్లౌజ్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ కూడా బోర్డర్స్ లో మనకి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 4,260 రూపీస్ పడుతుంది. మనకి ఇంకా మనకి 3,800 నుంచి మనకి బ్రైడల్ వేర్ లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకి 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్ పట్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ ఉంటుంది మనకి ఇది కూడా. దీంట్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటే కల్నేత తీసుకున్నాం. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకొని ఇక్కడంతా కూడా పింక్ అండ్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ అండ్ ఫ్లవర్స్ ని టూ సైడ్స్ థ్రెడ్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. శారీ వచ్చేసరికి షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి కల్నేత బోర్డర్ తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ మనకి పళ్ళు పర్పుల్ అండ్ ఆరెంజ్ డబుల్ షేడ్ తీసుకొని కింద ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ కల్నేత కలర్ కాంబినేషన్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ని మనం చూసినట్లయితే టూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. పళ్ళు కలర్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ బుటీస్ కూడా మనకి దగ్గర దగ్గరగానే శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్,
పల్లు కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం కొన్ని కలర్స్ శాంపిల్ కి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికి మనం చాలా రేర్ గా చూసే కలర్ కాంబినేషన్ అండి. ఈ రెండు కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నారు. మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ అనమాట. గోల్డ్ కలర్ జరీతోనే మనకి మ్యాంగోస్ అండ్ లీఫ్ టచ్ అయ్యేటట్లు మనకి డిజైన్ చేశారు. శారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి డబుల్ షేడ్ బోర్డర్ ఇచ్చారు. గ్రీన్ అండ్ పర్పుల్, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఈ డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ మీద ఎలిఫెంట్ డిజైన్ ఒకటి, ఇంకోటి మనకి ఒక పార్ట్ అలాగే మ్యూజికల్ డిజైన్ డిజైన్ చేశారు. అది కూడా పల్లు కలర్ కాంబినేషన్ బోర్డర్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మనకి బుటీస్ అన్ని కూడా చాలా దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇంత డిస్టెన్స్ లో ఆల్ ఓవర్ బుటీస్ ఉంటాయి. ఓకే, బ్లౌజ్ పల్లు కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 3750. నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి మన దగ్గర ఇంకా డిఫరెంట్ డిజైన్స్ లో కూడా అవైలబుల్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది, అలాగే నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ పట్టు చూస్తున్నాం అనమాట. ఇక్కత్ లో కూడా మన దగ్గర చాలా లేటెస్ట్ డిజైన్స్ అనేవి మనకి రీసెంట్ గా వచ్చాయి. అన్ని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, మనం రెగ్యులర్ గా చూసే కలర్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్. ఇది ప్యారెట్ గ్రీన్ కి కొంచెం ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మిక్స్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో అంతా కూడా గోల్డ్ కలర్ టిష్యూ, ఇక్కడ టెంపుల్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. శారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్, మిడిల్ లో ఆరెంజ్ గోల్డ్ మీద జెరీ లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. మిడిల్ పార్ట్ అనేది ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కత్ డిజైన్ అనేది వైట్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో డాట్స్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. అంటే చాలా చిన్న చిన్న డాట్స్ లాగా తీసుకున్నారు. కింద బోర్డర్ అనేది లెంతీగా, పైన ఏదైతే బోర్డర్ చూసామో బ్రైట్ గా కాంట్రాస్ట్ లుక్ వచ్చేటట్లు సేమ్ అదే కలర్ కాంబినేషన్ నే మనకి కింద లెంతీగా తీసుకున్నారు అన్నమాట. బోర్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కల్నీత బ్యాక్గ్రౌండ్ పైన మనకి టూ కలర్స్ వేరియేషన్ తో చాలా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి బుటీస్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి పల్లు కలర్ అండ్ బోర్డర్స్ ఎలాగో సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గానే తీసుకున్నారు. ఓకే, ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకి 7680 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7680 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్లో ఉంది. నంబర్ ఆఫ్ వెరైటీస్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి, అలాగే హోల్సేల్ కూడా ఉంది, మీరు తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి మనం మహేశ్వరి సిల్క్స్ చూస్తున్నాం అన్నమాట. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళు అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ కల్నేత బ్యాక్గ్రౌండ్ కల్నేత, అక్కడ మనకి పింక్ కలర్ థ్రెడ్ తోనే మనకి కొంచెం వన్ సైడ్ ఇచ్చారు అన్నమాట డిజైన్. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ డార్క్ పింకిష్ కలర్ థ్రెడ్ తోనే మనకి జిగ్జాగ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ మనకి బాల్స్ టైప్ లో గోల్డ్ కలర్ జరీతో టూ లైన్స్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే టూ సైడ్స్ కాంట్రాస్ట్ లుక్, అంటే డిజైన్ అనేది సేమ్ ఉన్నా కూడా కలర్ వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కింద. ఇక్కడ మిడిల్ పార్ట్ అనేది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ చేశారు. ఎక్కడ జరీ అనేది ఇవ్వలేదు మనకి, మొత్తం శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే థ్రెడ్ తో హైలైట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎలిఫెంట్స్ ని అలాగే మనకి ఇక్కడ కామధేను డిజైన్ అట్లా మొత్తం కూడా టూ కలర్ బ్లూ అండ్ పింక్ బోర్డర్ తీసుకున్న టూ కలర్స్ ని మిడిల్ పార్ట్ లో కూడా యూస్ చేశారు ఆ కలర్స్. శారీ అంతా కూడా దగ్గర దగ్గరగానే డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ అంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బేస్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది, మనం ఇంకొక కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. దీంట్లో ఎల్లో కలర్ కలర్ చేంజ్, ఎల్లో కలర్ ఇంతకు ముందు ఆరెంజ్ చూసాం, ఇప్పుడు లెమన్ ఎల్లో. ఎల్లో మీద కూడా మనకి సేమ్ పళ్ళు అనేది సేమ్ కలర్ కాంబినేషన్, అంటే ఇక్కడ పర్పుల్ తీసుకున్నారు, ఇక్కడ రాయల్ బ్లూ కలర్ థ్రెడ్ తో డిజైన్ చేశారు. మళ్ళీ పింక్ కలర్ తో జస్ట్ డిజైన్ ఇచ్చారు అన్నమాట. ఇక్కడ షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనం చూస్తున్నాం పింక్ సేమ్ బోర్డర్స్, ఇందాక చూసిన టూ కలర్ బోర్డర్స్ అనేది కూడా సేమ్ ఇచ్చారు, బేస్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. మిడిల్ కలర్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది వస్తూ ఉంటుంది. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జైపూర్ సిల్క్ కోటాలో మనం షేడెడ్స్ చూస్తాం. లైట్ వెయిట్, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. చాలా
బ్రాండ్ గా కూడా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే లైట్ క్రీమ్ కలర్ కి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ షేడ్స్ తీసుకున్నాము. పళ్ళు అనేది కూడా మనకి ఒక జస్ట్ బోర్డర్ స్టైల్ లో డిజైన్ చేశారు, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ కలర్ టూ సైడ్స్ లైన్స్ లాగా తీసుకున్నారు. మనకి ఇది పళ్ళు ఎండింగ్ ఉంటుంది. శారీ షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే పైన అంతా కూడా గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసి పింక్ మీద గోల్డ్ కలర్ జరీతో క్రీపర్. అంటే ఈ బోర్డర్ వచ్చేసి మనం చూస్తే టూ సైడ్స్ ఉంటుంది కలర్ వేరియేషన్ లో. కడ్డీ బోర్డర్ తీసుకున్నారు, ఇక్కడ మనం పైన పింక్ మీద డిజైన్ చూసాం, ఇక్కడ గ్రీన్ కలర్ మీద డిజైన్, పింక్ సాటిన్ బోర్డర్ మీద మనకి ఇక్కడ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్ తీసుకున్నారు. అంటే ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే షేడ్స్ కూడా మనకి మా కొంచెం బ్రైట్ గా కనిపించేటట్లు మనకి డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దాని మీద కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో లీఫ్ బూటీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనకి బూటీస్ అనేది దీనికి బ్లౌజ్ బ్లౌజ్ అనేది సింగిల్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నారో డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది. మనం ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. లైట్ గ్రే కలర్ కాంబినేషన్ షిబూరి ప్రింట్ ఇచ్చారు. పళ్ళు అనేది కూడా మనకి బిగ్ సైజ్ కడీ బోర్డర్, టూ లైన్స్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తో లైన్స్ లాగా ఎండింగ్ అండ్ స్టార్టింగ్ బోర్డర్ ఇచ్చారు పళ్ళుకి. శారీ చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్, ఇక్కడ పింక్ మీద కూడా మనకి జరీతో సేమ్ డిజైన్ తీసుకున్నారు. డిజైనింగ్ మొత్తం సేమ్ ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ వేరియేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ షేడెడ్ తీసుకొని ఇక్కడ బూటీస్ కూడా మనకి లైట్ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ రెండు కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ అనేది మనకి అంటే కలర్ చేంజ్, ఇక్కడ మనం కింద గ్రీన్ చూసాం, ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ కలర్ లీఫ్ డిజైన్ సేమ్ ఉంటుంది, కడీ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేది కాంట్రాస్ట్ గానే డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1750 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకా కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్ రాసి 3 షోరూమ్స్ లో కూడా మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. సంక్రాంతి సందర్భంగా లేటెస్ట్ డిజైనర్ సారీస్ అన్ని కూడా లాంచ్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చెన్నూరు సిల్క్ అండి. మనకి ఈ చెన్నూరు సిల్క్ మీద మొత్తం కూడా మనం చూస్తున్నాం కలర్ కాంబినేషన్ అనేది మంచి బ్రైట్ కలర్స్. ఇక్కడ వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ తీసుకున్నారు, పింక్ కలర్ పళ్ళునే మనకి చాలా బిగ్ సైజ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా ట్రైబల్ ప్రింట్ ఇచ్చారు, బ్లాక్ కలర్ కాంబినేషన్, ఓన్లీ అవుట్లైన్ అవుట్లైన్ లుక్ వచ్చేటట్లు మిర్రర్ వర్క్ కూడా తీసుకున్నారు. టూ సైడ్స్ మిడిల్ లో మనకి డీర్స్ మీద కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు, అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము, దాని మీద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, బ్లాక్ కలర్ తో అవుట్లైన్ లుక్ వచ్చేటట్లు మిర్రర్ వర్క్ ఉంటుంది. ఈ మెహందీ గ్రీన్ మీద మనం చూస్తే డార్క్ మెరూన్ రెడ్ కలర్ పికాక్ డిజైన్ విత్ బ్లాక్ కలర్ తో మిర్రర్ వర్క్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. అంటే ఈ కలర్ కాంబినేషన్ కి మనకి ఈ మ్యాచ్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి రన్నింగ్ బ్లౌజ్. ఓకే, సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అది ఇచ్చేసారు, సేమ్ బోర్డర్స్ ని కూడా యాడ్ చేశారు. అంటే ప్రింట్ కాంట్రాస్ట్ అంటే పింక్ కలర్ కూడా మనం యూస్ చేశాం. ఇక్కడ ప్రింట్ కూడా ఇచ్చారు వన్ సైడ్ బోర్డర్ హ్యాండ్స్ కి. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఉంది, కలర్స్ కూడా మనం చూడొచ్చు వీటిలోనా. ఓకే, ఇంకో కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చేంజ్. అంటే ఇది గ్రే కలర్ తీసుకున్నారు శారీ, పళ్ళు వచ్చేసరికి కలనేత కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ తో తీసుకున్నారు. ఫ్లవర్ బొకే స్టైల్లో డిజైన్ చేసి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. ప్రింట్ కూడా మనకి డిఫరెంట్ గా ప్రింట్ చేశారు పళ్ళు పాటు. సేమ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ తో మనకి బోర్డర్ తీసుకున్నారు. శారీకి టూ సైడ్స్ కూడా మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో మ్యాంగో అండ్ ఫ్లవర్ ఇచ్చి ఫ్లవర్ లో మాత్రం మిర్రర్ వర్క్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ గ్రే కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్ ప్రింట్ అనేది బోర్డర్ లో యూస్ చేసిన సేమ్ ప్రింట్, సేమ్ మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అనేది మనకి ఎలాగో రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు, గ్రే కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ అనేది వర్క్ మనకి మిర్రర్ వర్క్ ప్రింట్ ఇచ్చారు, కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా ఉంటుంది. ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. లైట్ ఆనియన్ పింక్ అండ్ డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్. పళ్ళు అనేది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ప్రింట్ మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అంటే మనకు చూసిన ప్రతి శారీ కూడా చూస్తున్నట్లయితే ప్రింట్ అనేది మనకి వేరియేషన్ ఉందన్నమాట. దాని మీద మిర్రర్ వర్క్ కూడా మనకి ఫ్లవర్స్ లో బట్టి దానికి కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బోర్డర్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్, దగ్గర దగ్గరగా ప్రింట్ అండ్ మిర్రర్ వర్క్ టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం మ్యాంగో ప్రింట్ అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. శారీ అంతా కూడా సేమ్ బోర్డర్స్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ మనకి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది. కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్. ఇవి మనకి పెట్టుబడులకు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా లేటెస్ట్ గా ఉంటుంది అనమాట. ఓన్లీ
ఓన్లీ 870 రూపీస్ పడుతుంది. చాలా 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 రీజనబుల్ అమౌంట్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 870 రూపీస్ కి అవైలబుల్. వచ్చేసి మనకి బనారస్ కోటా చూస్తున్నాం. బనారస్ కోటా ఆరెంజ్ కలర్ కాంబినేషన్. పళ్ళు అనేది మనకి జరీతో తీసుకున్నారు, అంటే షార్ట్ పళ్ళు, ఒక బోర్డర్ లుక్ వచ్చేటట్లు. మనకి ఒక బాక్సెస్ లాగా డిజైన్ చేసి దాని లోపల డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఒక 5 లైన్స్ లాగా మనకి పళ్ళు ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్. ఇదంతా కూడా మనకి ఎంబోజ్ లుక్ ఉంటుంది అనమాట. మొత్తం వీవింగ్ లోనే డైమండ్ డిజైన్ ఇచ్చారు. మనకి ఎంబోజ్ లుక్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి పర్పుల్ కలర్. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బేస్ అనేది తీసుకొని దాని పైన మనకి ఇక్కడ బోర్డర్ ని టచ్ చేస్తూ బాక్సెస్ ఆరెంజ్ కలర్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీపర్ లాగా ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్ అండ్ వచ్చేటట్లు ఇక్కడ ఫ్లవర్స్ మ్యాటి స్టిచ్ ఏదైతే మనకు లుక్ వస్తుందో ఆ లుక్ వైజ్ మనకి వీవింగ్ లోనే షేడెడ్ ఫ్లవర్స్ తీసుకున్నారనమాట. ఇది మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఓకే, టూ సైడ్స్ సేమ్ బోర్డ్. దీనికి బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ అని చెప్పొచ్చు మనకి, ఎందుకంటే ఆరెంజ్ అనేది మనకి కనిపించకుండా ఎక్కువ గోల్డ్ కలర్ జరీతో వీవింగ్ లో మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందన్నమాట. మనం ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నాం ఈ బెనారస్ కోటాలోనే. ఇందాక ఆరెంజ్ కలర్, ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్. పళ్ళు అనేది కూడా మనకి సేమ్ డిజైన్ అండి, జరీతో బాక్సెస్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద ఆరెంజ్ కలర్ కింద బోర్డర్ లాగా డిజైన్ చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇది ఎంబోజ్ అవుతూ ఉంటుంది మనకి. టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తే మొత్తం కూడా కాఫర్ సల్ఫేట్ బ్లూ మీద కంప్యూటర్ వర్క్ లాగా మనకి మొత్తం కూడా ఇక్కడ ఫ్లవర్స్ షేడెడ్ ఫ్లవర్స్ జరీతోనే మనకి 3 కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్ని కూడా గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. జరీతో మనకి మొత్తం కూడా డైమండ్ డిజైన్ అనేది వీవింగ్ లో ఇచ్చారు. హ్యాండ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1860 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1816 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్ లో ఉంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా మనకి ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 3 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది. సంక్రాంతి సందర్భంగా ఆల్ లేటెస్ట్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టుబడి సారీస్ చూస్తున్నాం అన్నమాట. ఇవి మనకి ఏంటంటే టోటల్ గా కోటా ప్రింటెడ్ సారీస్ వస్తుంది. ఇందులో మనం కలంకారీ వర్క్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్రింటెడ్ గ్రీన్ తీసుకున్నారు, బేస్ కలర్ అనేది మెహందీ లైట్ మెహందీ గారు. దాని మీద అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ 3 కలర్ కాంబినేషన్స్ తో సారీ చూస్తున్నట్లయితే పైన గ్రీన్ కలర్ పైపింగ్ లాగా తీసుకున్నారు, బాటిల్ గ్రీన్ కలర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి టోటల్ గా కలంకారీ ప్రింట్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తారు. అది కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్, బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఫేసెస్ లో కలర్స్ దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ ప్రింట్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. మొత్తం ఫుల్ ఎక్కడా కూడా మనకి డిస్టెన్స్ ఎక్కువ లేకుండా దగ్గర దగ్గరగానే ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ గ్రీన్ కలర్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి గ్రీన్ కలర్ ఇక్కడ ఫేసెస్ లో, అలాగే మన పైపింగ్ కూడా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ తీసుకొని ఫేసెస్ ప్రింట్ ఇచ్చారు మొత్తం కూడా. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 420 రూపీస్ పడుతుంది. ఇంకా మనకి అంటే మనం ఒక డిజైనే చూస్తున్నాం, ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. చూద్దాం. దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నాం. ఫేసెస్ కూడా క్రీమ్ అండ్ రాయల్ బ్లూ ప్యారెట్ గ్రీన్ కలర్ తో మనకి ఫేసెస్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి దగ్గర దగ్గరగా ప్రింట్ అనేది ఇప్పటిదాకా చూసిన ప్రింట్ ఎలాగైతే ఆల్ ఓవర్ ఉంటుందో సేమ్ అలాగే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ మీద ఫేసెస్ ప్రింట్ తీసుకున్నారు. మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 420 రూపీస్ కి పడుతుంది. ప్లస్ పెట్టుబడులు కూడా చాలా బాగుంటుంది. కంఫర్టబుల్ రేంజ్, ఓన్లీ 420 రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం షిఫాన్ ప్రింటెడ్ సారీస్, బ్లాక్ కలర్. మనకి క్రేప్ షిఫాన్ రెండు కూడా మిక్స్ ఉంటుంది. ఇవేంటంటే మనకి ఇంట్లో డైలీ యూస్ కానీ ఆఫీస్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, వాషబుల్ కాబట్టి. మనకి అందులో మనకి కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి లేటెస్ట్ గా, అవి మనం చూస్తున్నాము. రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కి ఇక్కడ యూస్ చేసిన ప్రింట్ మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. కింద
బోర్డర్ నుంచి పై వరకు కూడా మనకి ఒక ట్రీ డిజైన్ చేశారు. పీకాక్స్ తో ట్రీ, పీకాక్స్ తో ట్రీ అన్నమాట. ఫ్లవర్స్ కూడా షేడెడ్ లో తీసుకున్నారు. లీఫ్ వర్క్ అన్ని కూడా మనకి గ్రీన్ షేడ్స్, కలర్స్, ఫ్లవర్స్, పీకాక్స్ అన్ని కూడా మనకి. శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా మనకి ఆల్ ఓవర్ ఈ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. బోర్డర్స్ వచ్చేసి రెడ్ ఇచ్చారు, ఫ్లవర్ కూడా రెడ్ మనకి ఇలాగే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రింటెడ్ స్టైల్లో మనకి బ్లాక్ మీద ఎక్కువ మనకి కలర్స్ అనేది ఏంటంటే బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీనికి బ్లౌజ్, బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు, రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ అనేది మనకి కంటిన్యూ చేశారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే సేమ్ డిజైన్ లో కలర్ వేరియేషన్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. బోర్డర్ అనేది రెడ్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. త్రీ సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా రెడ్ మీద క్రీపర్స్, ఫ్లవర్స్ అనేది కూడా మనకి గ్రీన్ ఆరెంజ్ షేడ్స్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి ఒక ప్రింట్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ ఉంటుంది ప్రింట్ అనేది. అంటే దీనికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బాగా కనిపించేటట్లు ప్రింట్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్, బ్లౌజ్ అనేది ఇక్కడ బోర్డర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ తీసుకున్నారు. అంటే మనం ఓన్లీ త్రీ కలర్స్, ఓన్లీ వన్ ప్రింటే చూస్తున్నామండి. ఇంకా మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ ప్రింట్స్, ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ ప్రింట్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయన్నమాట. త్రీ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ అండి, ఓన్లీ 620 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి త్రీ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. త్రీ షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విష్ణా థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. మరొకసారి వనిత టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.